బుచ్చిరెడ్డిపాళె మండలంలోని పేనుబల్లి జనవాడ గ్రామాల మధ్య ఉన్న తిప్పపై రాత్రి సమయాల్లో అక్రమ గ్రావెల్ తవ్వకాలు జరుగుతున్నాయని పేనుబల్లి గ్రామస్తులు ఆరోపించారు. అక్రమంగా గ్రావెల్ తరలిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని బుచ్చి ఎస్ఐ ప్రసాద్ రెడ్డితో పాటు తహసీల్దార్ రామలింగేశ్వరరావుకు వినతిపత్రాలను సమర్పించారు. పేనుబల్లి గ్రామవాసి వినయ్ నారాయణ మాట్లాడుతూ, ఎంతో చరిత్ర కలిగిన ఈ తిప్పపై గ్రావెల్ తవ్వకాలు అనుమతులు లేనప్పటికీ కొందరు రాత్రి సమయాల్లో గ్రావెల్ తరలిస్తున్నారని అన్నారు. ఈ తవ్వకాల వల్ల ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారని, గతంలో గ్రావెల్ తరలించే ట్రాక్టర్ల కింద పడి కొంతమంది విగత జీవులుగా మారారన్నారు. గ్రావెల్ తరలింపునకు అనుమతులు లేనప్పటికీ అధికారులు పట్టించుకోవడం దురదృష్టకరమన్నారు. ఇకనైనా అధికారులు స్పందించి పెనుబల్లి తిప్పపై జరుగుతున్న గ్రావెల్ తవ్వకాలను ఆపి తవ్వకాలు జరుపుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పెనుబల్లి గ్రామస్తులు వెంకయ్య, బాలు, శ్రీనివాసులు, మహేష్ తదితరులు పాల్గొన్నారు. జొన్నవాడ పెనుబల్లి మధ్యలో ఉన్నటువంటి ప్రకృతి సహజ సిద్ధమైనటువంటి తిప్ప 96-97 సర్వే నంబర్లో సుమారుగా 120 ఎకరాల్లో విస్తరించి ఉంది. అది ఎంతో చారిత్రాత్మకమైనది. గతంలో కాటమరాజు ఖడ్గ తెక్కనక మధ్య యుద్ధం జరిగిన ఆనవాళ్ళు ఉన్నాయి. అంతేకాకుండా జొన్నవాడ ఏరు పొంగి ఏదైనా వరదలు, విపరీతమైన వరదలు వచ్చినప్పుడు కానీ, ఏదైనా ప్రకృతి విపత్తులు సంబంధించినప్పుడు కానీ పెనుబల్లి, జొన్నవాడ రెండు గ్రామాల్లో ప్రజలు పూర్తిగా నీటమయం అయిపోతాయి కాబట్టి ఆ రెండు ఊర్లు, ఆ రెండు గ్రామాల ప్రజలు ఆ తిప్పం మీదకి వెళ్ళిపోయి గతంలో తలదాచుకునే పరిస్థితి ఉంది. కానీ ఈరోజు ఆ పరిస్థితి లేదు. కొందరు అక్రమార్కులు ధనార్జనే ధ్యేయంగా రెండు గ్రామాలు మాకైతేనేమి, ఏమైతేపోతే మాకేమి, అది చారిత్రకాత్మకమైందైతేనేమి, లేకపోతే ఇంకోటైతే మాకేమి, ఎవరు ఎట్టమైనా పర్వాలేదు, మాకు లక్షల రూపాయల డబ్బులు కావాలనే ఉద్దేశంతో అధికార బలంతో, నాయకుల అండదండలతో, కొందరు ప్రభుత్వ ఉద్యోగుల సహకారంతో రాత్రిపూట అయితే 12 గంటల నుంచి ఉదయం 6 దాకా ట్రాక్టర్లతో ఇంచుమించుగా సుమారుగా ఒక 500-600 ట్రిప్పులు గ్రావెల్ని కొల్లగొడతా ఉన్నా కానీ అధికారులు కొందరు చూస్తూ నిమ్మకు నీరెక్కినట్టు ఉంటూ ఉన్నారు. అంతేకాకుండా ఈ తిప్ప ఇంచుమించుగా రోడ్ లెవెల్ నుంచి 0.5 కిలోమీటర్ హైట్లో ఉంటుంది. ఈ అతివేగంగా వచ్చే ట్రాక్టర్లు గ్రావెల్ తీసుకొని ప్రజల మీదకు దూసుకొస్తూ ఉంటే ప్రజలకు ప్రాణాలు పోయే పరిస్థితి ఇక్కడ నెలకొని ఉంది. అంతేకాకుండా మనం బుచ్చిరెడ్డిపాళెం మండలంలో ఇప్పటిదాకా సుమారుగా 12 మంది ఇటువంటి గ్రావెలు, అక్రమ మట్టి తోలకాల ట్రాక్టర్ల చక్రాల కింద పడి విగత జీవులుగా మిగిలిపోయిన ఘటనలు బుచ్చిరెడ్డిపాళెం మండలంలో జరిగిన్నాయి. కాబట్టి ప్రభుత్వ అధికారులు వెంటనే స్పందించి అటువంటి వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకొని ప్రకృతి సంపదని కాపాడి పెనుబల్లి జొన్నవాడ తిప్పని నిలపాలని చెప్పి మేము ఈరోజు తహసీల్దార్ గారికి, ఎస్ఐ ప్రసాద్ రెడ్డి సార్కి వినతిపత్రం రూపంలో తెలియజేయడం జరిగింది.